అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంటాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే మన ఇంట్లో తాబేలు బొమ్మను పెట్టుకోవచ్చా పెట్టుకుంటే ఎలాంటి సమస్యలకు ఏ తాబేలను పెట్టుకోవాలి అలానే దాంతో పాటుకునే తాబేలు ఉంగరాన్ని ఏ వేలికి పెట్టుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి అప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ రావు అలా చూసి మీకు నచ్చితే ఈ వీడియో ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన వీడియోలోకి వెళ్దాం ఇంట్లో కలిసి వస్తుందని చాలామంది తాబేలు బొమ్మను తెచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్తారు అక్కడ లోహాలతో చాలా చేసిన తాబేలు బొమ్మలు మీరు చూస్తారు చూడగానే మనసు కనిపిస్తుంది తెచ్చుకుందామని దాంట్లో భాగంగానే మెటల్తో ఉన్నవి అంటే రాగి వెండి బంగారం దాంతోపాటుగానే చెక్కతో చేసినవి ఇలాంటివి చాలా మటుకు చాలామంది చూసే ఉంటారు ఎలాంటివి తెచ్చుకొని ఏ దిక్కున పెట్టుకుంటే మంచిది అన్నది కొంతమందికి తెలియకపోవచ్చు అంటే చాలామందికి రకరకాల సమస్యలు ఉంటాయి ఆర్థికంగా సమస్యలు ఉంటాయి ధనం నిలకడగా లేదని అంటే సంపాదిస్తున్న డబ్బులు నిలవటం లేదు దేనికనేది కొంతమందికి అర్థం కాదు అలాగే సంతాన ప్రాప్తి లేదని కొంతమంది బాధపడుతుంటారు అనేక కారణాలతో బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు తాబేలు బొమ్మని ఏ దిక్కును పెట్టుకుంటే మనకు మంచిది కొంతమందికి అర్థం కాకుండా ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి నమ్మకంతో చేయండి తాబేలు పెట్టుకున్నంత మాత్రాన లక్షల లక్షల డబ్బులు వస్తాయని మీరు అనుకోవద్దండి రిజల్ట్స్ చూసిన వాళ్ళు కూడా ఉంటారు ఉన్నారండి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకున్న సమస్య పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అని చెప్పట్లేదండి కాస్త లైఫ్లో ఉపశమనం కలిగే అవకాశాలు చాలా మట్టుకుంటాయి చాలామంది తాబేలు బొమ్మను ఉంచుకోకూడదని కూడా అంటారండి పెట్టుకోకూడదని ఎక్కడా లేదండి చక్కగా పెట్టుకోవచ్చు తాబేలు బొమ్మ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ధన సంపద పెరుగుతుందని మన శాస్త్రమే చెప్తుంది అసలు ఏంటంటే వాస్తు ఫెంగ్షు చైనీస్ ప్రకారంగా తాబేలుకు చాలా మటుకు ప్రాధాన్యత ఉంది హిందూ సాంప్రదాయ పరంగా కూర్మావతారానికి చాలా పెద్ద కథ ఉంది అదేంటంటే నారాయణుడు అవతారం గురించి ఎన్నో గాథలు ఉన్నాయి విష్ణుమూర్తి అవతారాల్లో కూర్మావతారం వచ్చి దశావతారాల్లో రెండవ అవతారం అని చెప్పచ్చు విష్ణుమూర్తి ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అలాంటి తాబేలు బొమ్మని ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది కలిసి వస్తుందని అంటారండి అందుకనే చాలామంది తాబేలు బొమ్మని ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో పెట్టుకుంటున్నారు తాబేలు బొమ్మ పెట్టుకుంటే కనుక చాలా మటుకు కలిసి వస్తుందండి అలాంటి బొమ్మను తీసుకొచ్చి పెట్టుకుంటే మనకు కలిసి వస్తుందని తెలుసో తెలియక ఏదో ఒక తాబేలు బొమ్మను తెచ్చుకొని ఇంట్లో అక్కడ ఇక్కడ ఒక దిక్కును పెట్టేస్తుంటారు అలా కాదండి దానికి ఒక లెక్క ఉంది మనకున్న సమస్యను బట్టి తాబేలు బొమ్మను తెచ్చుకొని ఒక దిక్కును పెట్టుకుంటేనే చాలా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా దేవదానువులు మందర పర్వతాన్ని తెచ్చి వాసుకి నాగమణిని దానిని చుట్టుకోమని చెప్పడం జరుగుతుంది ఈ మందర పర్వతాన్ని దేని మీద పెట్టాలనేసి దేవదానవులు శ్రీ మహావిష్ణువుని వేడుకుంటే అప్పుడు భగవంతుడు శ్రీ మహావిష్ణువు కోర్మావతారం ఎత్తి సముద్రంలో మందర పర్వతం కింద బేస్గా మారారు దాన్ని బట్టి ఏంటంటే అసలు తాబేలు పై భాగం ఎంతో దృఢంగా ఉంటుందని మనకు అర్థమవుతుంది అలాంటి తాబేల్ని మనం ఇంట్లో పెట్టుకుంటే మన కుటుంబంలో ఉన్న సంబంధ బాంధవ్యాలు అనేటివి దృఢత్వంగా ఉంటాయని చెప్పొచ్చండి ఆ తాబేల్ని శ్రీ మహాలక్ష్మితో కూడా పోలుస్తారండి అసలు ప్రతిభను ఇంట్లో పెట్టుకుంటే సుఖశాంతులు కలుగుతాయని కూడా చెప్పొచ్చు చాలామంది ఇళ్లల్లో ఏదో ఒకటి కీచులాటలు గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో సుఖంగా లేకుండా ఎప్పుడు చూసిన గొడవలు అలాంటి వాళ్ళందరికీ కూడా కలిసి వస్తుందని చెప్పొచ్చు దాంతో పాటుకునే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే చాలామంది ఇళ్ళు వాస్తు ప్రకారంగా ఉండవు ఉన్నా కానీ ఏదో చిన్న చితక వాస్తు కూడా సరిగ్గా ఉండకుండా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఏదో ఒక చిన్న చితక సమస్యలు అనేటివి ఉంటాయి అలాంటి సమస్య నుంచి బయటపడాలంటే కూడా కొంతవరకు ఈ తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచుకోవాల్సిందేనండి తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచుకుంటే కలిసి రాదు అనే మాట మాత్రం అపోహ మాత్రమేనండి తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచుకుంటే చాలా చక్కగా కలిసి వస్తుంది ఇంట్లో ఏ సమస్య ఉన్నా కానీ ఎంతో కొంత ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరేం లేదండి ఒకరోజు మంచి రోజుకు తగ్గట్టుగా ఒక మంచి తాబేలుని ఇంటికి తెచ్చుకోండి అదేంటంటే మనం కేవలం బొమ్మని తెచ్చుకొని పెట్టుకోవాలండి అంటే అసలైన ప్రాణంతో ఉన్న తాబేలుని ఇంట్లో ఉంచుకోకూడదు ప్రాణంతో ఉన్న తాబేలు ఇంట్లో తిరిగితే కనుక ఏదో ఒక రూపేణా నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి ఇంట్లో కష్టాలు పెరుగుతాయని అంటారు తాబేలు ఉంటుందో అక్కడే తిరగనివ్వండి దానికి స్వేచ్ఛ అనేది ఉంటుంది అంటే అలా తిరిగితేనే బాగుంటుంది అనమాట తాబేలు ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటే దాని స్వేచ్ఛను హరించినట్లవుతుంది అది మహాపాపం అని కూడా చెప్తారు దాని సహజ వాతావరణంలోనే దాన్ని ఉండేలా చూడాలి అంతేగాని ఇంట్లో మాత్రం అస్సలు ఉంచుకోకూడదండి ఇంట్లో బాగుంటే కనుక దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట తాబేలు అవసరానికి తగ్గట్టుగా తాబేలు బొమ్మను పెట్టుకుంటే మనకు అదృష్టం కలుగుతుందని అంటారు ఒక మంచి రోజు తాబేలు బొమ్మను తెచ్చుకోండి క్రిస్టల్ లేదంటే ఇత్తడి పాత్రల్లో తాబేలు బొమ్మను పెట్టి కాళ్ళు మునిగే వరకు నీరు పోయాలి ఇలా నీరు పోసి పెట్టిన ఆ తాబేలు బొమ్మను మీ ఇంట్లో ఉత్తర దిక్కును పెట్టుకోవాలి వాస్తవ శాస్త్ర ప్రకారం స్థానం అనేది కుబేర స్థానంగా చెప్తారు అయితే ఈ నీటిని మనం ప్రతిరోజు కూడా మారుస్తూ ఉండాలి అసలు పోయడానికి కారణం ఏంటంటే తాపిల్ చాలా వరకు చెరువుల్లోనూ నదుల్లోనూ సముద్రంలోనూ చక్కగా ఉంటుంది కదా అది ఎలా సహజమైన వాతావరణంలో ఉంటుందో అలా మనం ఇక్కడ ఏర్పాటు చేసినట్లవుతుంది చాలామందికి వాళ్ళ వ్యాపారం మందకొడిగా అంటే సరిగ్గా సాగటం లేదు సరిగ్గా వెళ్ళటం లేదు అనుకునే వాళ్ళు చక్కగా మీరు వ్యాపారంలో మంచి లాభాలు రావాలంటే దానికి మీరు ఏం చేస్తారంటే మెటల్ది కానీ గ్లాస్ది చెక్కది ఈ మూడిట్లో ఏదో ఒకటి బయట మార్కెట్లు బాగానే దొరుకుతాయండి వాటిల్లో నుంచి ఏదో ఒక తాబేలు తెచ్చుకోండి మీరు ఎక్కడైతే వ్యాపారం చేసే స్థలంలో ఏదో ఒక ప్లేస్లో పెట్టుకోండి పెట్టుకున్నారనుకోండి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది అంటే తాబేలు బొమ్మను పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అప్పటికప్పుడు మీకు మార్పు కనిపించకపోయినా నెమ్మదిగా మార్పు రావడాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా చూస్తారు వ్యాపారం పుంజుకోవడానికి చూస్తారు అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం కావాలి లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అనుకునే వాళ్ళు మీరేం చేస్తారంటే ఉత్తరం తూర్పు దిక్కుని కలిసే మూల అదేనండి ఈశాన్య మూల అంటాం కదా ఈ తాబేలు బొమ్మ పెట్టుకుంటే అంటే స్పటిక తాబేలు పెట్టుకుంటే మంచిది అలానే చాలామందికి సంతానం కలక బాధపడే వాళ్ళు ఉంటారు కదండి మీరేం చేస్తారంటే తాబేలు మీద ఒక చిన్న తాబేలు ఉన్న బొమ్మ పెట్టుకుంటే సంతాన దోషాలు తొలుగుతాయని చెప్తారు సంతాన విషయంలో ఏమైనా దోషాలు ఉంటే కనుక ఈ బొమ్మలు పెట్టుకుంటే ఎంతో కొంత దోషాలు తొలగిపోతాయని చెప్తారండి ఇంట్లో ఎప్పుడు చూసిన చిక్కాకులు అశాంతి చిక్కులు ఉన్నవాళ్ళు మీరేం చేస్తారంటే ఏదైనా మెటల్తో చేసిన తాబేలు బొమ్మను పెట్టుకుంటే కొద్దో గొప్ప మేలు జరిగే అవకాశం ఉంటుంది కొందరిలో అనారోగ్య సమస్యలు మాటి మాటికి వస్తుంటాయి అంటే ఏంటంటే చూస్తే బాగానే ఉంటారు ఏదో ఒకటి ప్రాబ్లం రావడం అనారోగ్య సమస్య రావడం తగ్గడం మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం ఇలా అనారోగ్యంతో బాధపడేవాళ్ళు మట్టితో చేసిన తాబేలుని ఇంట్లో వైపు కానీ పెట్టుకుంటే అంటే అలా ఉంచుకుంటే కనుక కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందని మన శాస్త్రమే చెప్తుంది అదేవిధంగా ఎవరైనా కొత్త వ్యాపారాలు ప్రారంభిందామనుకుంటున్నారు అలాగే కొత్త ఉద్యోగం వచ్చింది చేరదాం అనుకుంటున్నారు మీరేం చేస్తారంటే వెండి తాబేల్ని వ్యాపారం మొదలు పెట్టే చోటు కానీ లేదంటే మీరు కొత్త జాబ్లోకి వెళ్తున్నారు కదండి అక్కడ ఈ తాబేల్ని చక్కగా పెట్టుకోండి పెట్టుకున్నట్లయితే అదృష్టం కలిసి వస్తుందని చెప్తారు ఇక ఇత్తడి తాబేలు అనుకోండి పిల్లల చదువులో అభివృద్ధి చాలా బాగుంటుందని అంటారు వాళ్ళు చదువుకునే చోట ఇతర తాబేల్ని పెట్టండి అలా పెట్టడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల పిల్లలకు చదువుకోవడానికి వాళ్ళ మనసు మారడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అందుకే ఇతర తాబేలు పెట్టాలని చెప్తారు అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్యత సరిగ్గా లేనప్పుడు చీటికి మాటికి గొడవలు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాటలు అనుకోవడం బాధపడడం అశాంతితో ఉంటారు కదా దానికి మీరేం చేస్తారంటే తాబేలు జంటను తీసుకొని మీ బెడ్రూమ్లో ఈ ఈ దిక్కును పెట్టాలని లేదండి తాబేళ్ళని పక్క పక్కనే పెట్టుకుంటే మంచిదని అంటారు ఇక చెక్కతో చేసిన తాబేల్ని తూర్పు ఆగ్నేయ వైపు కానీ పెట్టుకుంటే మంచిది క్రిస్టల్ తాబేల్ని దక్షిణం వైపు చూస్తున్నట్టుగా పెట్టుకుంటే కష్టాలని తొలగిపోతాయని చెప్తారు సమస్యను బట్టి ఎలాంటి తాబేల్ని పెట్టుకుంటే మంచిది అనేది మీరు ఒకసారి చూసుకొని ఆ తాబేల్ని చక్కగా ఇంట్లో పెట్టుకొని కొన్ని సమస్యల నుంచి కొంతవరకు గట్టెక్కడానికి అవకాశాలు ఉంటాయండి తాబేలు వంద సంవత్సరాలు ఎలా జీవిస్తుందో తాబేలుకు సంబంధించిన ఉంగరాన్ని మనం పెట్టుకున్నాం అనుకోండి ఆయుష్ పెరుగుతుందని ఒక మాట కూడా ఉంది చాలామంది ప్రాప్తి కలగాలని రాశి ప్రకారం ఏ రత్నం పెట్టుకోవాలనేది తెలుసుకొని అలాంటి వాటితో ఉంగరాలను చేయించుకొని వేలుకు పెట్టుకుంటుంటారు తాబేలు ఉంగరం గురించి కొందరు తెలియక ఫ్యాషన్కి పెట్టుకుంటారు కొందరు ధన ప్రాప్తి కలగాలని పెట్టుకుంటుంటారు అలా చాలామంది శని ప్రభావంతో బాధపడుతూ ఉంటారు శని ప్రభావం ఎలా ఉంటుందో చాలామందికి తెలిసిందే కదా ఏ పనులు సరిగ్గా కా ఏది కూడా కలిసి రాదు అలాంటి వాళ్ళు శని ప్రభావంతో బాధపడే వాళ్ళు తాబేలు బొమ్మతో కలిసి నవరత్నాలతో ఉన్న ఉంగరాన్ని పెట్టుకుంటే శని ప్రభావం కాస్త తగ్గుతుందని అంటారు సమస్యలు తీరడమే కాకుండా ధనప్రాప్తి కలుగుతుందని కూడా చెప్తారు ఈ తాబేల ఉంగరాన్ని ఎలా పెట్టుకోవాలంటే కూడా అది కూడా చెప్తానండి మనకు కుడిచేతి మధ్య వేలు కానీ లేదంటే అనామిక వేలికి కానివ్వండి అంటే బంగారంతో చేసింది కానీ తాబేలు పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఏం చేస్తారంటే శని ఆదివారం మంగళవారాల్లో కాకుండా ఒక మంచి రోజు తెచ్చుకోండి ఉంగరాన్ని తెచ్చుకొని శుక్రవారం పూజ చేసుకొని తర్వాత ఈ తాబేలు ఉంగరా పెట్టుకోవాలి అంటే ఏంటంటే ఈ తాబేలు ఉంగరాన్ని శుక్రవారం పూజ గదిలో ఉత్తర వైపు కానీ లేదంటే తూర్పు వైపు కానీ అక్కడ ప్లేస్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసి అక్కడ ఒక పేటను పెట్టి దాని మీద లక్ష్మీనారాయణ ఫోటో పెట్టుకోండి అంటే కూర్మావతారం అంటేనే ఆ లక్ష్మీనారాయణలే కాబట్టి మనం చక్కగా లక్ష్మీనారాయణ పటం ఉంటే కనుక పెట్టుకోండి లేని వాళ్ళు లక్ష్మీ అమ్మవారు పటం పెట్టుకోండి లేదంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకోండి ముందుగా తాబేలు ఉంగరానికి పూజ చేసుకోండి అసలు ఈ తాబేలు ఉంగరం పెట్టుకోవడం ఎంతో శుభప్రదం అని చెప్తారండి అలానే ధనలాభంతో పాటే అప్పటి వరకు మనకు జరగని కోరికలు ఉంటే కనుక ఈ తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి మనకు వస్తాయండి మనం కోరుకున్న కోరికలు తీరడానికి కొంత అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉంగరాన్ని పెట్టుకొని ఖాళీగా కూర్చుంటా మాకు అన్నీ జరిగిపోతాయా అనే అనేవాళ్ళు ఉంటే కనుక నేను చెప్పేది ఏంటండి ఇక్కడ మీరు కాస్త అర్థం చేసుకోండి ఉంగరం పెట్టుకోగానే మనకి ఏమీ రావండి మనం కష్టపడాలి మన కష్టానికి తగ్గ ఫలితాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి ఈ ఉంగరం పెట్టుకోవడం వల్ల అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకు అదృష్టం వస్తుంది కొంతమంది కష్టపడైన వాళ్ళకి అదృష్టం రాదు ఈ ఉంగరాన్ని పెట్టుకొని చేస్తే మీ కష్టానికి తగ్గ ఫలితం అలానే ఇంకా బాగా చక్కగా అదృష్టం వస్తుందండి ఇది కాస్త మీరు అర్థం చేసుకోండి పూజ చేయడానికి ముందు ఆ తాబేల్ని పాలతో క్లీన్ చేసేసి మళ్ళీ నీళ్ళతో శుభ్రం చేసేసి తుడిచి పక్కన పెట్టుకోవాలి అప్పుడు పూజ స్టార్ట్ చేసుకోవాలి ఈ తాబేలను ఒక ప్లేట్లో పెట్టి తాబేలికి పూజ చేసిన తర్వాత లక్ష్మీనారాయణకు పూజ చేసుకోవాలి మనం చక్కగా మీరు ఈ పూజలో ఆవునితో దీపారాధన చేసుకోండి అలా మీరు తాబేలు ఉంగరానికి పూజ చేసుకున్న తర్వాత ఆ రోజు మీరు ఉంగరం పెట్టుకోవాలి దాన్ని మీరు మీరు ఏ వేలికి పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలంటే ఉంగరం మీద ఉన్న తాబేలు మొహం ఉంది కదండి అది ఎలా ఉండాలంటే మన వైపుకు ఉండే విధంగా పెట్టుకోవాలన్నమాట అంటే మన కుడి చేతి చూ చూపుడు వేలికి కానీ లేదంటే మధ్య వేలుకి కానీ పెట్టుకోండి ఈ తాబేలు ఉంగరం ఎలా అంటే మన సైడ్ ఉండేలా మనం పెట్టుకోవాలన్నమాట ఇలా చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి ఉంగరాన్ని పెట్టుకోగానే అయిపోలేదండి కొన్ని నియమాలు కూడా మనం పాటించాలి అదేంటంటే మీరు నెలసరి ఉన్న టైంలో పెట్టుకోకూడదు నెలసరి వస్తుందన్నప్పుడు ముందుగానే మీరు ఈ తాబేలు ఉంగరాన్ని తీసి ఓ చోట భద్రపరచుకోండి దాంతోపాటు ఇంకొక మాట అండి అదేంటంటే నాన్ వెజ్ అలాంటివి తినేటప్పుడు ఉంగరాన్ని తీసి ఒక అంటే మీ పర్సులో కానీ లేదంటే మీ ఇంట్లో ఒక చోట కానీ పెట్టేసేసి అప్పుడు తీసుకోండి మీరు ఉంగరాన్ని పెట్టుకున్న నాన్ వెజ్ అలాంటివి తీసుకుంటే కనుక రిజల్ట్ కనిపించదండి ఎందుకంటే మనం ఈ ఉంగరాన్ని పూజలో పెట్టి చక్కగా పూజించుకుంటున్నాం కాబట్టి అది కూడా లక్ష్మీనారాయణ దగ్గర పెట్టుకొని మనం పూజించుకొని పెట్టుకుంటున్నాం కాబట్టి నాన్ వెజ్ అలాంటివి తీసుకుంటే కనుక దాంట్లో ఉన్న శక్తి పోతుందండి అంటే మీకు మంచి చేసే ఒక శక్తి అనేది పోతుంది అది వేసుకున్నా కానీ మీకు అనుకున్న ఫలితాలు మాత్రం కనిపించవు కాబట్టి మీరు అలాంటివి తినేటప్పుడు మాత్రం తీసేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత మీరు చక్కగా వేసుకోవచ్చు నెలసరి వస్తుంది అనుకోవడానికి ఒక నాలుగు రోజులు ముందుగానే పక్కన పెట్టేసేసుకోండి వీటిని పాటించినట్లయితేనే మీరు చక్కగా ఈ తాబేలు ఉంగరం పెట్టుకోండి ఆడవాళ్ళు పెట్టుకోవచ్చు మగవాళ్ళు పెట్టుకోవచ్చు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చండి ఈ తాబేల ఉంగరాన్ని వీళ్ళు పెట్టుకోకూడదు అనేది ఏం లేదు కాకపోతే చక్కగా నియమాలు పాటిస్తూ తాబేలు ఉంగరాన్ని కనుక పెట్టుకుంటే మంచి అదృష్టం కలిసి వస్తుంది మనకి తాబేలు ఉంగరం పెట్టుకొని ఇవి పాటించకపోతే తాబేలు ఉంగరం పెట్టుకున్న ఉపయోగం ఉండదండి మామూలు ఉంగరం పెట్టుకున్నట్లే ఉంటుంది దాని నుంచి పెద్దగా ఎఫెక్ట్ అనేది మనకు ఉండదు చాలామంది అనే ఉంటారు మేము ఉంగరం పెట్టుకున్నా కానీ అంత కలిసి రాలేదు మాకు అంత రిజల్ట్ కనిపించలేదు ఏది లేదండి అనేవాళ్ళు ఉంటారు కదండి ఇదేనండి నేను చెప్పేది నియమాలు పాటిస్తేనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది నియమాలు పాటిస్తూ చక్కగా వేసుకుంటే కనుక మంచిగా అదృష్టం మీకు కలిసి వస్తుందండి ఇదండి తాబేలు ఉంగరం పెట్టుకోవడం వల్ల మనకు ధన సంపద కలగడంతో పాటు మంచి పాజిటివ్ ఎనర్జీ వల్ల మనం అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి దాంతో దాంతోపాటుగా మనం ఏదైనా చేయగలుగుతామనే ధైర్యం కూడా వస్తుంది అలానే తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీపై వాస్తు దోషాలతో పాటు సుఖ సంతోషాలు వస్తాయండి అన్నీ చక్కగా కలిసి వస్తాయి సో ఈ వీడియో నిందర్తో ముగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి అలానే సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి మంచి మంచి భక్తి వీడియోస్ కోసం రెమెడీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు